अस्थि पंजराल दाड़ी कालीपुर ग्राम चाला रोजुल नुंडी अस्थि पंजराल दाड़ी चेस्तू उंडेवी अवि केवलं रात्रि चीकट्लो मात्रमे उच्ची इंका चिन्न पिल्ललनी तम भोजनं कोसं तीसुकोनी वेल्लेवी ई कारणंगा ग्रामंलो प्रजलंदरू चाला भयपड़तू दिगुलुगा उंडेवाळ्ळू अंदरू अस्थि पंजराल सैन्यं चूसी इंट्लोने दाकुनी जीविस्तू उंटारू रात्रि वेला जरिगे प्रमादालू रोजु रोजुकी पेरुगुतू पोतू उंटाई एप्पटिलागे ग्रामस्थुलु ओक भयंकरमैन रात्रिनि गडिपिन तर्वात ग्रामस्थुलंदरू मरुसटि रोजु उदयं ओकरितो ओकरु मात्लाडडानिकि समावेशमय्यारु अरे सोदरा एंतकालं अवुतुंदि कानी इप्पटि वरकु आ अस्थि पंजराल नुंडि मनकि विमुक्ति दोरकलेदु निजमे चेबुतुन्नावु सोदरी तेलियडं लेदु आ रोजु एप्पुडु वस्तुंदो మనమే భయం నుండి బయటపడే రోజు గ్రామస్తులు ఒకరితోకరు మాట్లాడుకుంటారు వాళ్ళంతా గ్రామంలో జరుగుతున్న ఈ భయంకరమైన సంఘటనలతో ఇంకా గ్రామంలో మాయమవుతున్న పిల్లల గురించి చాలా బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఏదైనా చేసి ఈ సమస్యను పరిష్కరించాలనుకుంటారు కానీ ఆ భూత అస్తపంజరాలు లేదా ఇలా కూడా అనొచ్చు ఇంకా మరణంతో యుద్ధం చేయడానికి ఆ గ్రామస్తులు సిద్ధంగా లేరు ఇప్పుడు గ్రామస్తులను వారి బారి నుండి కాపాడది ఎవరు భయాందోళన పడుతున్న ఆ గ్రామస్తులు ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు తిరిగి మళ్ళీ రాత్రి అవుతుంది ఇంకా గ్రామస్తులు తమ పిల్లల్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉంటారు ఇంకా చీకటిగా మారిన వెంటనే రోజులాగే ఆ భయంకరమైన అస్థిపంజరాలు గ్రామంలోకి వచ్చేసాయి ఇంకా పిల్లల్ని వెతకడం ప్రారంభిస్తాయి కానీ ఈ రోజు ఏ ఒక్క అస్థిపంజరానికి కూడా పిల్లలు దొరకలేదు దాని కారణంగా అవి గట్టిగా అరుస్తూ ఉంటాయి ఈ అరుపులు విని గ్రామస్తులు చాలా భయపడిపోతారు అరే భగవంతుడా ఇంత భయంకరమైన శబ్దమా ఎవరైనా మమ్మల్ని కాపాడండి మమ్మల్ని దీని నుండి కాపాడండి రామ 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 హే ప్రభు ఇప్పుడు నువ్వే మమ్మల్ని రక్షించాలి లేకపోతే ఈ అస్థిపంజరాలు ఈ రోజే మమ్మల్ని చంపేస్తాయి అందరూ ఆ దేవుణ్ణి తమ ప్రాణాల కోసం వేడుకుంటారు అందరూ కేవలం ఎలాగైనా చేసి ఈ అడవి అస్థిపంజరాల నుండి తమను తమను కాపాడుకోవాలనుకుంటారు పిల్లలు ఎవ్వరు లభించని కారణంగా అన్ని అస్థిపంజరాలు పిచ్చివాళ్ళలా ఇటు అటు తిరుగుతూ ఉంటాయి ఇంకా రాజు ఇంటి వద్దకు వచ్చి తన తలుపును తట్టుతూ ఉంటారు హే భగవంతుడా నేను నీకు ఇంకా మా అందరిని దీని నుండి రక్షించమని కోరుతున్నాను దీని వలలో చిక్కుకుండా ఏమైనా చేసి మమ్మల్ని రక్షించు భగవంతుడా మమ్మల్ని కాపాడు అన్ని అస్థిపంజరాలు రాజు ఇంటి తలుపుని బద్దలు కొడుతూ ఉంటాయి ఇంకా ఇవన్నీ చూస్తున్న రాజు భయంతో గజగజ వణికిపోతూ ఉంటాడు అరే అరే ఇవి ఇంత గట్టిగా తలుపులను పగలగొట్టేస్తే ఇంకా లోపలికి వచ్చేస్తాయి భగవంతుడా భగవంతుడా ఏదైనా చెయ్యు కాపాడు మమ్మల్ని వీరి నుండి భగవంతుడా ఇంకా అప్పుడే ఒక వింత శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఆ శబ్దాలు విని అన్ని అస్థిపంజరాలు భయపడి ఇంకా ఇటు అటు తిరుగుతూ ఉంటాయి ఇది చూసిన గ్రామస్తులకు ఏమీ అర్థం కాదు ఎలాగైతే శబ్దం దగ్గరగా వస్తుందో అలాగే ఆ అస్థిపంజరాలు దూరంగా వెళ్తూ ఉంటాయి ఒక్క క్షణంలో గ్రామం నుండి అస్థిపంజరాలన్నీ పారిపోతాయి ఇది చూసిన గ్రామస్తులకు ఏమీ అర్థం కాదు ఇంకా వాళ్ళు విషయాన్ని తెలుసుకోవడానికి భయం భయంతో ఇంట్లో నుండి బయటికి వస్తారు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు చూశారు దూరం నుండి భారీ ట్రక్ వస్తూ ఉంటుంది అందరూ ట్రక్ ని చూసి ఆలోచిస్తారు ఇంత భయం పెట్టే అస్థిపంజరాలు ఈ ట్రక్ వల్ల ఎందుకు భయపడుతున్నాయని ఇంకా అప్పుడే ఆ ట్రక్ వారి దగ్గరికి వచ్చి ఆగింది ఇంకా దానిలో నుండి ఒక శాము అనే పేరుతో ఒక డ్రైవర్ బయటికి వచ్చాడు గ్రామస్తులందర్నీ అలా చూసి తను చాలా కంగారు పడ్డాడు ఇంకా తన గ్రామస్తులతో దాని గురించి అడిగాడు దానిపై గ్రామస్తులు తమకు జరిగిన మొత్తం కథను ట్రక్ డ్రైవర్కు చెప్పారు దాని తర్వాత శాము ఇలా అన్నాడు అనిపిస్తుంది ఆ అస్థిపంజరాలకు ఆ ట్రక్ శబ్దం నుంచి భయం కలుగుతుందేమో అందువల్లే అవి ఇక్కడి నుంచి పారిపోయి ఉంటాయి ఈ విషయం గ్రామస్తులకు అర్థమైంది దానిపై వారందరూ
ట్రక్ డ్రైవర్ కు అక్కడికి వచ్చినందుకు రక్షించినందుకు ధన్యవాదాలు చెప్పారు. చూడండి, నేను సామాన్లను తీసుకొని దగ్గరలో ఉన్న నగరం వైపు వెళ్తున్నాను, కానీ చాలా ఆకలి ఇంకా నిద్ర కారణంగా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. నాకు తెలియదు నేను రావడం వల్ల మీరందరూ పెద్ద ప్రమాదం నుంచి బయటపడతారని. మీకు తెలియదు ఈరోజు మీరు మా పట్ల ఎంత పెద్ద సహాయం చేశారో. రండి, మా ఇంట్లో ఆహారం మిగిలి ఉంది, మీరు భోజనం చేసి ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోండి. ట్రక్ డ్రైవర్ను అందరూ స్వాగతించారు, ఇంకా వారి ఇంట్లో ఉండడానికి ఏర్పాట్లు కూడా చేశారు. ఇంకా మరుసటి రోజు ఉదయం ట్రక్ డ్రైవర్ అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటాడు. అప్పుడు గ్రామస్తులు తనని అక్కడే ఉండమని ఇంకా వాళ్లకు సహాయం చేయమని కోరుతారు. కానీ సరుకులను తొందరగా డెలివరీ చేయాల్సి ఉంది కాబట్టి తను అక్కడి నుండి వెళ్లాల్సి వచ్చింది. కానీ తను గ్రామస్తులకు ప్రమాణం చేశాడు తను సరుకులను చేర్చి చీకటి పడక ముందే వచ్చేస్తానని, ఇంకా ఆ అస్థి పంజరాల గుంపు నుండి కాపాడడానికి ఒక ఉపాయాన్ని కూడా ఆలోచిస్తానని. శ్యామ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాయంత్రం అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఆ ట్రక్ డ్రైవర్ తిరిగి రాలేదు. దట్టమైన చీకటి అలుముకుంది, గ్రామంలో మొత్తం చీకటిగా ఉంటుంది, కానీ ఇంకా శ్యాము అక్కడికి చేరుకోలేదు. గ్రామస్తులు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ మళ్ళీ అస్థి పంజరాలు వారిపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. గ్రామస్తులందరూ వారి వారి ఇంట్లో దాక్కొని ఉంటారు. అన్ని అస్థి పంజరాలు కలిసి ఒక్కొక్కరిగా అన్ని ఇంటి తలుపులను బద్దలు కొడుతూ ఉంటాయి. అయితే అప్పుడే తన ట్రక్ను సమీప అడవిలో దాచిపెట్టిన శ్యాము ట్రక్ యొక్క లైట్స్ని వేశాడు. దాంతో గ్రామం మొత్తం వెలుతురు పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే గ్రామంలో వెలుతురు వచ్చిందో ఆ సమయంలో అందరూ ఒకటి చూశారు. దానితో శ్యాము ఇంకా గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోయారు. రామ 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 రామ, మా అందరినీ ఇప్పటి వరకు వెర్రివలని చేశారు. హే భగవంతుడా, ఎంత పెద్ద మోసమా. గ్రామస్తులు చూశారు, అవి అస్థి పంజరాలు కావు. అస్థి పంజర రూపంలో దుస్తులను ధరించిన మామూలు మనుషులే. రాత్రి వేళ మెరిసే కొన్ని దుస్తులు లభిస్తాయి, వాటిని వేసుకొని ఎవరు ఎవరినైనా భయపెట్టొచ్చు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ దొంగలు దయ్యాలుగా మారిపోయారు. గ్రామంలో ముందు నుంచే విద్యుత్ సమస్య ఉండేది, దాని కారణంగా గ్రామంలో గాఢమైన చీకటి ఉండేది. ఇంకా అలా ఎవరు ఎక్కడ ఉన్నారని దానిని తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులందరూ కలిసి వచ్చారు. ఇంకా అందరూ ఆ నేరస్తులను పట్టుకొని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. చెప్పండి, ఇదంతా మీరు ఎందుకు చేశారు? మేము చిన్న పిల్లలని దొంగలించి వాళ్ళని అమ్మేస్తాము. తక్కువ ధరకే నగరంలో ఆ పిల్లలని అమ్మేస్తూ ఉంటాము. ఎప్పుడైతే మాకు ఈ గ్రామం గురించి తెలిసిందో, అయితే మేము మా ప్లాన్ని ఈ గ్రామం నుంచే మొదలు పెడదామనుకున్నాము. అందుకోసమే మేము దయ్యాలుగా నటించడం ప్రారంభించాము. ఇంకా పిల్లలని కూడా దొంగలించుతూ ఉన్నాము. ఆ సమయంలో పోలీసులు అక్కడికి వచ్చారు. విషయం తెలియగానే పోలీసులు ఆ దొంగలని అరెస్ట్ చేసి వారితో పాటు తీసుకుని వెళ్లారు. ఇంకా అందరూ శ్యాముకి వాళ్ళకి సహాయం చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. కొన్ని రోజుల్లోనే దొంగలించబడిన పిల్లలు కూడా పోలీసులకు దొరికారు. ఇంకా వారు వారి యొక్క తల్లిదండ్రులకు వారి పిల్లల్ని అప్పగించారు. ఇంకా ఆ రోజు నుండి గ్రామస్తులందరూ చాలా సంతోషంగా జీవించసాగారు. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోకండి.